వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఎక్స్చేంజ్ యాక్ట్ కింద గంజాయి అమ్మినా కొన్నా కఠిన చర్యలు ఉంటాయని మెదక్ ఎక్స్చేంజ్ సిఐ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలోని పోచంరాల్ వద్ద రోడ్ వాచ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానంగా కనిపించారని, వారిని అదుపులోకి తీసుకుంటే వారి వద్ద గంజాయి దొరికిందని ఎక్స్చేంజ్ సిఐ మీడియాకు తెలిపారు. వీరు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన వారుగా జవహర్ సింగ్ ధరావత్ శ్రీనివాస్ చారిగా గుర్తించారు. వీరి నుంచి కిలో ఎండు గంజాయిని లభించిందని బైక్ మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఇద్దరు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు జవహర్ సింగ్ శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు గాంధారి నుంచి మెదక్లో ఉన్నటువంటి గంజాయి యొక్క వినియోగదారులకు సప్లై చేయడానికి గంజాయి తీసుకుని వస్తున్నారని సమాచారం మేరకు మేము పోచంరాలు తండా వద్ద రూట్ వాచ్ చేసాం. రూట్ వాచ్ చేసినప్పుడు ఆ రూట్ వాచ్లో భాగంగా వీళ్ళిద్దరిని పట్టుకున్నాము. వాళ్ళ ఇద్దరి వద్ద నుంచి ఒక కేజీ సుమారు కేజీ పైన గంజాయి దొరికింది. వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గాంధార్లో సప్లై చేసి వీళ్ళకి ఇచ్చి అమ్మవారిని చెప్పినారు. వీళ్ళు కేజీ గాంధార్లో కొనుక్కున్నది 20,000, వీళ్ళు 25,000 ఇక్కడ మెదక్లో కస్టమర్లకు అమ్ముతున్నారు కేజీ చెప్పి. పేర్లు జవహర్ సింగ్ ధరావత్ శ్రీనివాస్, ఏరియా ఆఫ్ నేరెళ్ల గాంధారి మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే అంటే అంతా కూడా అన్నోన్ కస్టమర్స్ అని కస్టమర్స్ అనేది ఐడెంటిఫై చేయలేదు. ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం ఎవరైనా గంజాయి కానీ కొకైన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం ఎవరైనా మత్తు కలిగి ఇచ్చేటువంటి మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, ఇతర ఆల్ఫాజోలం, డైజోఫామ్, కొకైన్ ఇలాంటి ఏదైనటువంటి మత్తు పదార్థాలను కలిగి ఉన్న అమ్మకం జరుగుతున్న రవాణా సరఫరా లాంటివి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అది కాబట్టి ఇలాంటివి ఎవరన్నా కలిగి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వచ్చు, మేము వాళ్ళని పట్టుకొని వారిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం.